చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పైన తీర్పు వెల్లడి కానుంది. ఇప్పటికే ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. చంద్రబాబు పైన సిఐడి వరుసగా నమోదు చేసిన కేసుల్లో ఈ తీర్పు కీలకం కానుంది. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు సిఐడి తరఫు హోరాహోరీ వాదనలు జరిగాయి. ఈ నెల 16న ఈ కేసులో తీర్పు వెల్లడి కానుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై సిఐడి స్కిల్ కేసులో అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు రాజమండ్రి జైలులో 53 రోజులు ఉన్నారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తరువాత సిఐడి వరుసగా చంద్రబాబు పైన ఇన్నర్ రింగ్ రోడ్ ఇసుక లిక్కర్ కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లోనే హైకోర్టు ముందస్తు బెయిల్కు అంగీకరిస్తూ కొన్ని షరతులు విధించింది. ఇక జైలులో ఉన్న సమయంలోనే ముందుగా హైకోర్టులో స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ ఈ పిటిషన్ను తిరస్కరించారు. దీంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో తన పేరును కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. సెక్షన్ 17A పై చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే, సిఐడి తరఫున ముకుల్ రోహత్కి వాదనలు వినిపించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల 17న ఈ కేసులో తీర్పు వెలువరిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ కేసులో ప్రధానంగా 17A కేంద్రంగా వాదనలు జరిగాయి. చంద్రబాబు అరెస్టు సమయంలో గవర్నర్ అనుమతి తీసుకోలేదు. చంద్రబాబుకు 17A కింద చంద్రబాబుకి రక్షణ కల్పించాలని వాదించారు. రాజకీయ ప్రత్యర్థులైనందువల్లే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, చంద్రబాబు వ్యవహారంలో 17A వర్తిస్తుందని న్యాయస్థానంలో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇదే సమయంలో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ముకుల్ రోహిత్కి 17A చంద్రబాబుకు వర్తించదని వాదించారు. దీంతో రెండు వైపులా సుప్రీం వాదనలు వింది. 20వ తేదీన తుది విచారణ జరిపి తీర్పును సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్నెట్ కేసు విచారణ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. 17A పై తీర్పు తరువాత ఫైబర్నెట్ కేసు విచారణ చేపడతామని, అంతవరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఏపీలో ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సుప్రీం ఈ కేసులో ఈ నెల 16న ఇచ్చే తీర్పు పైన రాజకీయంగానూ ఉత్కంఠ కొనసాగుతోంది.